నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు. ఇప్పుడు మనం శ్రీమతి మన్యం శారద గారు రచించిన వానకారు కోయిల ధారావాహికం నుండి ఆరో భాగాన్ని వినేద్దామండి. అమ్మగారు, శంకర్ మెల్లిగా పిలిచాడు. నూతిలో నుంచి పిలిచినట్లుందా పిలుపు? అంది వాసవి. ఆ గొంతులో ఇంకా మాసిపోని కడుకుతాను. శంకర్ కంగు తిన్నట్లు నిలబడిపోయాడు. 5 నిమిషాల తర్వాత మెల్లగా వెనక్కు తిరిగింది వాసవి. ఆమె వైపు చూశాడు శంకర్ చాలా అమాయకంగా. వాసవి ధృక్కులు చాలా నిశ్చితంగా. శంకర్ ఆమె కళ్ళల్లోకి చూడనట్లు తలదించుకున్నాడు. వాడి చేతిలోని పళ్ళను చూశాక అర్థమైంది వాడు అవి తన కోసమే తెచ్చాడని. నిజానికి అవి ముత్తు కోసం కోస్తున్నాడని అనుకుంది వాసవి. అలా అనుకోవటంతో ఆమెలోని కోపం మరొక అంగుళం పైకి పెరిగింది. ముత్తు పళ్ళు తింటే చూడలేనంత చిన్న బుద్ధి లేదు వాసవికి. కానీ తను అసహించుకుంటున్న ముత్తుని వీళ్ళందరూ నెత్తికెక్కించుకుంటున్నారనే ఒకలాంటి కాసి ఆమెలోని విజ్ఞతను మాపేస్తోంది. శంకర్ కాసేపటికి నోరు విప్పగలిగాడు. అమ్మగారు, ఈ పళ్ళు తీసుకోండి అన్నాడు బల్ల మీద పెడుతూ. ఏమిట్రా ప్రత్యేకత? ఆ గొంతులో ప్రతిధ్వనిస్తున్న వ్యంగ్యానికి వాడు బెక్క చచ్చిపోతున్నాడు. మీరు సరిగ్గా భోజనం చేయలేదు అన్నాడు ఎలాగో గొంతు పెగల్చుకుని. పాపం ముత్తుకివ్వలేకపోయావా? శంకర్ తప్పు చేసినట్లు తలదించుకున్నాడు. అది కూడా భోజనం చేయలేదనుకుంటాను? వాసవి మళ్ళీ రెట్టించింది. వాడి నుండి జవాబు లేదు. ముత్తు అంటే అమ్మగారికి ఉన్న కోపం వాడికి తెలుసు. వాసవి వాడిని దీక్షగా చూస్తోంది. సరిగ్గా అప్పుడే దించుకున్న వాడి కళ్ళ నుండి జలజల కన్నీటి బిందువులు జారి వాడి చంపల్ని తడిపేశాయి. వాసవి హృదయం కలుక్కుమంది. తన కోపాన్ని మర్చిపోయి వాడి కన్నీళ్లు తుడవాలనిపించింది ఒక క్షణం. కానీ వెంటనే ఆమెలోని అభిజాత్యం ఆమెను దిగజారిపోవద్దని హెచ్చరించింది. అందుకే వాడి కన్నీళ్లను చూసి చూడనట్టుగా చూసింది. ముత్తుకి చాలా జ్వరం వచ్చిందండి, అందుకని దానికి కాఫీ ఇచ్చాను. నిన్ననే దానికి జ్వరం తగ్గితే తొందరగా అన్నం పెడితే మంచిదని మీరు తినకుండానే దానికి పెట్టాను, క్షమించండి. శంకర్ దాదాపు ఏడుస్తూ అన్నాడు. అదంటే నీకెందుకురా అంత ప్రేమ? అంది వాసవి కొంచెం మెత్తపడ్డట్లు. ఆ ప్రశ్నకు ఏం జవాబు చెప్పాలో తోచనట్లు ఒక క్షణం నిలబడిపోయాడు. ఒకరిని చూస్తే పెట్టాలని, ఒకరిని చూస్తే అకారణంగా తిట్టాలని ఎందుకు అనిపిస్తుందో ఎవరికి మాత్రం తెలుసు. అందుకే శంకర్ మౌనం వహించాడు. మీకు దాన్ని చూస్తే అంత కోపం ఎందుకు అని అడగాలనిపించింది వాడికి. కానీ దాన్ని కప్పిపుచ్చుతూ, దాన్ని చూస్తే చచ్చిపోయిన మా అమ్మ గుర్తొస్తుందండి అన్నాడు మెల్లగా. వాసవి వాడి వైపు చాలా ఆశ్చర్యంగా చూసింది. మీ అమ్మ చచ్చిపోయిందా? వాసవి ప్రశ్నకు శంకర్ అవునన్నట్లుగా తాలూపాడు. యు రాస్కెల్, నాకు అబద్ధం చెబుతావురా అంది వాసవి కోపంగా. శంకర్ అర్థం కానట్టు చూశాడు. నేను వచ్చిన రోజేమని చెప్పావు? మా అమ్మ నాన్న దెబ్బలాడుకుంటారని, తాగి మీ నాన్న మీ అమ్మను చావబాదుతాడని, అందుకే వాళ్ళని వదిలి ఉన్నందుకు బెంగగా లేదని అన్నావా లేదా? శంకర్కి గుర్తొచ్చింది ఆ విషయం. వాడు తప్పు చేసిన వాడిలా తలదించుకున్నాడు. నువ్వు చాలా అమాయకుడు అనుకున్నాను. ఛీ, నీలాంటి వాళ్ళని చేరదీయటం నాదే తప్పు. వాసవి దోషానికి వాడి కళ్ళు బాధతో రెపరెపలాడాయి. అమ్మగారు, నేను అబద్ధాలే చెప్పాను. ఆ రోజు అన్నం తినకుండా ఇంటి మీద బెంగతో ఉన్న మీకు నా సంగతులు ఇంకా బాధ పెట్టకూడదని, కాసేపు మిమ్మల్ని నవ్వించి హుషారు చేయాలని మాత్రమే. కానీ నిజంగానే మా అమ్మ చచ్చిపోయింది. అమ్మ ముత్తులాగే వికారంగా ఉంటుంది, కానీ మా అమ్మ మనసు చాలా మంచిదండి అన్నాడు శంకర్. వాసవి వాడి వైపు మాట్లాడలేనట్టు చూసింది. ముత్తు కూడా చాలా మంచిదని చెప్పటమా వాడి ఉద్దేశం? ముత్తుకి మీ మీద కోపం లేదండి, అది మీరు అనుకున్నట్లు చెడ్డది కాదండి. శంకర్ వాసవి మౌనాన్ని ఆసరాగా చేసుకుని మరొక అడుగు ముందుకు వేశాడు. నోర్మై, వాసవి కంఠం తీవ్రంగా మోగింది. కళ్ళు మందారాల్లో ఎర్రబడ్డాయి. శంకరు జంకినట్లు నిలబడిపోయాడు. మీ అందరికీ అది మంచిదే దేవత, కానీ నా దగ్గర పొగడకండి, అది నాకు డెవిల్లా కనిపిస్తుంది. ఇంకోసారి నా ఎదుట పడితే షూట్ చేస్తానేమో అంది వాసవి కోపంగా ఊగిపోతూ. ఆమె అకారణ ద్వేషానికి కారణం తెలియని శంకర్ విస్తుపోయి బొమ్మలా నిలబడి చూశాడు. ఈ ఇంటికి వచ్చిన దగ్గర నుంచి అది నా పట్ల అదోలా ప్రవర్తిస్తూనే ఉంది. చివరికి అది తెగించి మొన్న నన్ను అవమానించాక కూడా దాన్ని సమర్థిస్తున్నారంటే మీకెంత పెట్టినా ఇంతే,
మీ బుద్ధులు మారవు అంత చీత్కారంగా. వాసవి చేదరింపుకు శంకర్ దెబ్బతిన్నట్లయ్యాడు. వాడిలో నొక్కిపెట్టి ఉంచిన ఆత్మాభిమానం బుసలు కొట్టి బయటికి రావడానికి ప్రయత్నిస్తూ ఉంటే వాడు ఆ వాసవి వైపు అసహనంగా చూశాడు. రెప్పవేయకుండా అసలే పెద్దమైన కళ్ళను ఇంకా పెద్దవి చేసి తననే చూస్తున్నా. శంకర్ని గమనించింది వాసవి. ఆ కళ్ళల్లో బెదురు లేదు, భక్తి లేదు. తన అంచనాలను ఎదుటి వ్యక్తి తారుమారు చేసినప్పుడు కలిగే ఆశ్చర్యం, అసహ్యం మిళితమైన వింత దృక్కులవి. వాసవి వాడి చూపులకి అస్థిమితంగా కదిలింది. ఎదుట ఉన్నది లేడి పిల్లని భ్రమసి దాని మీదకు రాళ్లు విసిరినప్పుడు, అది అకస్మాత్తుగా పులిగా మారి మీదకు లంఘించే ప్రయత్నం చేస్తున్నప్పుడు, చేతిలో ఆయుధం లేక తప్పించుకోవటానికి వీల్లేని స్థితిలో మనిషి అనబడే మృగంలో కలిగే సంచలనం అది. వాసవికి వాడిని చూస్తే విపరీతమైన భయం కలిగింది. ఇంట్లో అనంత్ కూడా లేడు. ఇప్పుడు వాడు ముత్తుతో ఏకమై తననేమన్నా చేస్తే మాలి ఉన్నా వాడి లోకం వాడిది. వాడు కూడా పనివాడేగా. వాళ్ళందరూ ఏకమైతే వాసవికి అకస్మాత్తుగా గొంతు ఎండిపోయినట్లయింది. ఏమిట్రా ఆ చూపు అంది నీరసంగా. శంకర్ మాట్లాడలేదు. వాడి కళ్ళ నుండి విస్పులింగాలు రాలిపడుతున్నాయా అన్నట్లు క్షణక్షణానికి ఎర్రబడిపోతున్నాయి. మీరు నాతో కిందకి రండి, ఆ గొంతు ఆజ్ఞాపిస్తున్నట్టుగా ఉంది. వాసవి నివ్వెరపోయి చూసింది. అమాయకంగా భయంగా తన నోటి నుండి జారి అయ్యే ఆజ్ఞ కోసం అణకువగా నిలబడే వాడిలో ఏదో దెయ్యం ఆవహించినట్లు చాలా వింత మార్పు. శంకర్ ముందుకు అడిగేశాడు. వాసవి నిల్చున్న చోటనే అవాక్కైనట్లు నిలబడిపోయింది. రండి, వెనక్కు తిరిగి అన్నాడు వాడు. ఎక్కడికి? వాసవి ప్రశ్నకు శంకర్ జవాబు చెప్పలేదు. శంకర్ మెట్లు దిగుతున్నాడు. వాసవి తననెవరో హిప్నటైజ్ చేసినట్లుగా బలహీనురాలయ్యింది. ఆమె వాడి వెనక భయంగా అడుగులేసింది. వాడు అవుట్ హౌస్ వైపు వచ్చి కాస్త ముందుకు నడిచి స్టోర్ రూమ్ దగ్గర నిలబడ్డాడు. వాసవికి అర్థమైంది తనని వాడు ముత్తు దగ్గరికి తీసుకువెళ్తున్నాడని. వాసవి గుండె అమితమైన వేగంతో కొట్టుకుంది. వీళ్ళిద్దరూ కలిసి తననేం చేయబోతున్నారు? శంకర్ తలుపు తోశాడు. ఆ గదిలో కళ్ళకేమీ కనిపించనంత చీకటి. శంకర్ లోపలికి వెళ్ళి లైట్ వేశాడు. సన్నటి వెలుగు గదిలో నీరసంగా ప్రసరించింది. రండమ్మా, శంకర్ వెనక్కు తిరిగి పిలిచాడు. వాసవి గుమ్మంలో నిలబడింది. ఆ గదిలో నుంచి వస్తున్న ముక్క వాసనకు ముక్కు బద్దలవుతోంది. పవిట చెంగును ముక్కు కడ్డం పెట్టుకుని లోపలికి ప్రవేశించింది. శంకర్ అక్కడ మంచం మీద పడుకున్న ముత్తు శరీరం మీద నుంచి దుప్పటి తొలగించాడు. ముత్తు ఉలికిపాటుగా కళ్ళు తెరిచింది. కొంతసేపు ఆమెకి ఏమీ కనపడలేదు. కళ్ళు చిట్లించి చూస్తూ ఏర్ ఆదు అంది. అమ్మగారు వచ్చారు నేను చూడటానికి అన్నాడు శంకర్. ముత్తుకు వాడి మాటలు అర్థమయ్యాయో లేదో కానీ సరిగ్గా అప్పుడే దాని చూపు గుమ్మంలో నిలబడ్డ వాసవి మీద పడింది. వెంటనే దాని శరీరం భయంతో నిలువెల్లా వణికింది. అది గజగజలాడుతూ రెండు చేతులు తలకు అడ్డంగా పెట్టుకుని దయచేయుదు ఎన్న అడిగాదంగళ్ అంది. శంకర్ వాసవి వైపు చూశాడు. రెండమ్మా, దగ్గరకొచ్చి చూడండి. మీరు కొట్టిన దెబ్బలకు దాని వేళ్ళు ఎలా పుండైందో చూసి సంతోషించండి. ఇంతకీ దాన్ని ఎందుకు అలా చావగొట్టారు? మిమ్మల్ని అది మేడ మీద నుండి కిందకు దిగనివ్వలేదు. ఎందుకు అలా చేసిందో కనుక్కున్నారా? మీరు కనుక్కోరు. ఎందుకంటే మీకు అవసరం లేదు. మీకు డబ్బు ఉంది. మీ కింద పనిచేసే ప్రాణులు మీకు నీతి నియమాలు లేని హీనుల్లా, అవసరమైతే ప్రాణాలు తీసే హంతకుల్లా కనిపిస్తారు. ఆ ఊహతోనే నిజానిజాలు తెలుసుకోకుండా మీరు శిక్షలు వేసేస్తూ ఉంటారు. ముత్తు ఏం చేసింది? క్రింద ఎవరో వెధవ ఇంట్లో జ్వరపడి అల్లరి చేస్తూ ఉంటే వాడుండగా మిమ్మల్ని కిందకు రానివ్వకూడదని ప్రయత్నించింది. అది ఆ విషయం తమిళంలో మీకు చెప్పింది కూడా. అదేం చెప్తుందో తెలుసుకోవటానికి ప్రయత్నించకుండా మీరు అది మీకు అపకారం చేస్తుందన్న భావనతో దాన్ని చితకవాదేశారు. అది మీకన్నా ముందు నుంచే ఈ ఇంట్లో ఉంది. అందుకే ఆ రౌడీ గురించి దానికేదో తెలుసుంటుంది. మీరు వాడికి కనిపించకూడదని మీ మేవులు కోరు చేసింది. ఈ ఇంట్లోకి వచ్చిన మొదటి రోజే అది మిమ్మల్ని పాము బారి నుండి కాపాడింది. ఆ విషయం మర్చిపోయారు మీరు. రూపాన్ని చూసి మొదటి నుండి దాని మీద కోపాన్ని పెంచుకున్నారు. శంకర్ ఆవేశంగా మాట్లాడుతూ ఉంటే వాసవి నిర్ఘాంతపోయినట్టుగా చూసింది. ఆలోచిస్తే వాడి మాటల్లో ఏదీ తప్పు కాదు. వాసవి మొదటిసారిగా ఒక విధమైన జాలితో ముత్తు వైపు చూసింది. దాని ఒంటి నిండా దెబ్బలే. నల్లని శరీరం నిండా అంటించి ఉన్న తెల్లటి ప్లాస్టర్లు. 3 రోజులుగా దాని ఒంటి మీద స్పృహ లేదు. ఒళ్ళు జ్వరంతో కాలిపోయింది. రాత్రి కాస్త జ్వరం తగ్గితే అన్నం పెట్టాను. ఇందులో మా ఇద్దరి తప్పు ఉంటే మమ్మల్ని పనిలోంచి తీసేయండి. మేము ఎలాగోలా బతుకుతాము. బతుకు గురించి మాకు భయం లేదు.
ఎందుకంటే ఈ ప్రపంచంలో మేము ఏకాకులం కాము, మేమిద్దరమే ఒకరికొకరం తోడు అన్నాడు ఎంతో నిబ్బరంగా. ముత్తు శంకర్ వైపు తిరిగి ఏదో చెప్పింది. శంకర్ వెంటనే చెక్క సామాన్లలో విరిగిపోని కుర్చీ తీసి, కూర్చోండమ్మా అన్నాడు వినయంగా, గొంతులోని ఆవేశాన్ని తగ్గించుకుని. వాసవి కూర్చుంటూ, నీకు తమిళం వచ్చా అంది ఆశ్చర్యంగా. ఈ మధ్య కొద్దిగా ముత్తు దగ్గర నేర్చుకుంటున్నానండి, ఏదో కొద్దిగా అర్థమవుతుంది అన్నాడు. ముత్తు వాసవికి చేతులెత్తి దండం పెట్టి ఏదో గొణిగింది. వాసవి మనసు సిగ్గుతో కుంచుకుపోయింది. చదువు సంచలుండి మంచి చెడుకు మధ్య ఉండే సున్నితమైన తేడా తెలిసి కూడా ఒక పెద్ద ఫూల్లా బిహేవ్ చేసింది. అందుకు ముత్తుకు ఏ విధమైన క్షమాపణ చెప్పగలదు? వాసవి కళ్ళ నుండి జారుతున్న పశ్చాత్తాప బాష్పాలు చూసి ముత్తు శంకర్ ఇద్దరు కంగారు పడ్డారు. నన్ను క్షమించండిరా అంది ఎలాగో. అంతసేపు ముప్పిరిగొన్న ఆవేశంతో ఏకబిగిన మాట్లాడిన శంకర్కి స్పృహొచ్చినట్లయింది. వాడు అమాంతం వాసవి పాదాలు పట్టుకుని, మీరే క్షమించాలి, నేను నోటికొచ్చినట్టు మాట్లాడాను అన్నాడు పసిపిల్లాడిలా దిగజారిపోయి. లేదురా, నువ్వు నిజాన్ని నిర్భయంగా చాటి చెప్పావు అనునయంగా అంది వాసవి. మీరు క్షమిస్తారంటే మరొక సంగతి కూడా చెప్తాను అన్నాడు శంకర్ సంశయంగా. వాసవి ఏమిటన్నట్టు చూసింది. మీకు నేను వంట వేరుగా చేయటం లేదు, నాకు వంట రాదు, ముత్తు వండినవే నేను వండినట్లు పెడుతున్నాను అన్నాడు. వాసవి విస్మయంగా చూసింది. ఆ వెంటనే యో నాటి అంటూ వాడి నెత్తిని ముట్టింది నవ్వుతూ. కారు దిగుతున్న జగదీష్ని, జగన్నాథరావు గారిని చూడగానే వాసవి మనసు ఉత్సాహంతో గంతులేసింది. ఆమె హుషారుగా రెండేసి మెట్లకు ఒక గెంతు గెంతుతూ మేడ దిగి పోర్టికోలికి పరిగెత్తుకొచ్చి, డాడీ అంటూ జగన్నాథరావు గారిని చుట్టేసింది. బేబీ బాగున్నావమ్మా? ఆయన కూతురు వీపు నిమురుతూ కుశల ప్రశ్న వేశారు. నేను బాగానే ఉన్నాను డాడీ, నీకెలా ఉంది? తండ్రి మొహంలోకి ఆప్యాయంగా చూస్తూ అడిగింది. నాకేం పర్వాలేదమ్మా, ఏదో మామూలు అనారోగ్యమే అన్నాడు నవ్వుతూ. వాసవి చెయ్యి ఆసరాతో ఆయన హాల్లోకి వస్తూ ఉంటే జగదీష్ చిరునవ్వుతో వాళ్ళని అనుసరించాడు. శంకర్ డిక్కీలోని సూట్ కేసులు తీసుకుని వాళ్ళ వెనక వచ్చాడు. జగన్నాథరావు గారు సోఫాలో కూర్చునే మేడని క్రీగంట పరిశీలిస్తూ, ఆ ఇంటి ఖరీదును, అలాంటి ఇల్లున్న వ్యక్తుల ఆస్తి ఖరీదును అంచనా వేయడానికి ప్రయత్నిస్తున్నాడు. వాసవి గబగబా లోనికెళ్ళి రెండు కప్పులతో కాఫీ తీసుకొచ్చింది. జగదీష్ టై నాట్ లూజ్ చేసుకుంటూ, నువ్వు తెస్తున్నావే, ముత్తు ఏమైంది అన్నాడు ఆశ్చర్యంగా చూస్తూ. వాసవి తడబాటుగా, దాని ఒంట్లో బాగోలేదు అంది. ఏమైంది? వాసవి జవాబు చెప్పలేనట్లు నిస్సహాయంగా అప్పుడే లోనికి వస్తున్న శంకర్ వైపు చూసింది. అది మెట్ల మించి పడిందయ్యా అన్నాడు శంకర్ వాసవి అవస్థ గమనించి. అయ్యో పాపం, డాక్టర్కి చూపించారా? సానుభూతిగా అడిగాడు జగదీష్. మన కొత్త సెక్రటరీ బాబు చూపించారు అన్నాడు శంకర్ గబగబా జగదీష్ పాదాల దగ్గర కూర్చుని బూట్లేసి విప్పుతూ. వాసవి ఒడ్డున పడ్డట్టు స్థిమితపడి కాఫీ కప్పు తండ్రికి అందించింది. జగన్నాథరావు కాఫీ అందుకోకుండా, ముందు అల్లుడు గారికి ఇవ్వమ్మా అన్నారు నవ్వుతూ. పర్వాలేదు, మీరు తీసుకోండి అన్నాడు జగదీష్. తండ్రికి ఇచ్చిన తర్వాత వాసవి మరొక కప్పు భర్తకు అందించింది. జగదీష్ కొంచెం సిప్ చేసి, అద్భుతం, వంట నీకు ఇంత బాగా వచ్చని ఎప్పుడూ చెప్పనే లేదు అన్నాడు మెచ్చుకూలుగా వాసవికేసి చూస్తూ. నేను చెప్పకూడదు కానీ మా అమ్మాయి ఆల్ ఇన్ ఆల్ ఇటొచ్చి మూడు కుదరాలు అంతే, జగన్నాథరావు నవ్వుతూ అన్నాడు. అంటే మీ అమ్మాయికి మిమ్మల్ని చూడగానే మూడు వచ్చిందన్నమాట, ఒంటిగా వాసవి వైపు చూస్తూ అన్నాడు. వాసవి ఇబ్బందిగా తల తిప్పుకుంది. జగన్నాథరావు కూతురి వైపు ఆప్యాయంగా చూసి, అమ్మాయి ఇంకా మూడ్లోకి రాలేదంటే అది నీ తప్పు అనను, కానీ అమ్మాయిది మాత్రం కాదు అన్నారు సమర్థింపుగా. వాట్ అన్నాడు జగదీష్ భుజాలు ఎగరేస్తూ. వాసవి వాళ్ళు తాగేసిన కప్పులను తీసుకుని గబగబా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. వాసవి కంగారుగా వెళ్ళిపోవటం గమనించి వాళ్ళిద్దరూ చిన్నగా నవ్వుకున్నారు. శంకర్, సెక్రటరీ ఎక్కడా? జగదీష్ విసుగ్గా అన్నాడు. ఆయనకు జ్వరం వచ్చిందయ్యా, అందుకే ఎయిర్పోర్ట్కు రాలేక కారు ఇచ్చి డ్రైవర్ని పంపించారు అన్నాడు శంకర్. వీళ్ళందరికీ రోగాలు ఒక్కసారిగానే వచ్చాయోటి, కార్డియాలజిస్టును కనుక్కోమన్నాను, ఆ ఏర్పాట్లు ఏమైనా చేశాడా అన్నాడు జగదీష్ విసుక్కుంటూ. నాకు తెలియదయ్యా, అమ్మగారిని పిలుస్తాను, ఉండండి అన్నాడు శంకర్ వంటగది వైపు పరుగు తీస్తూ. మీ అమ్మగారు ఇంకా కొత్త పెళ్లి కూతురే, ఆవిడకేం తెలుస్తుంది అన్నాడు జగదీష్. ఆ మాటలో హాస్యానికన్నా ఎత్తిపొడుపు ఎక్కువగా గోచరించింది జగన్నాథరావుకి.
ఆయన ముఖం కాస్త నల్లబడింది. మామగారి మొహం చూసి జగదీష్ తన తప్పు తెలుసుకున్నట్లుగా, ఇంకా వాసవి ఇక్కడ కొత్తగానే ఫీల్ అవుతుంది, నా బిజినెస్ గొడవల వల్ల నేను ఆమెకు తగినంత దగ్గరలో ఉండలేకపోతున్నాను అన్నాడు. జగన్నాథరావు గారు మాట్లాడలేదు, నవ్వి ఊరుకున్నాడు. ఇంతలో వాసవి శంకర్తో గబగబా అక్కడికి వచ్చింది. టెలిఫోన్ పక్కనే ఉన్న డైరీ తీసి గబగబా పేజీలు తిప్పి అతనికిచ్చింది. జగదీష్ డైరీ అందుకుని చదివాడు. అక్కడ అనంత్ డాక్టర్తో కన్సల్ట్ చేసిన వివరాలున్నాయి. వాసవి ఆమాత్రం శ్రద్ధ తీసుకోవటం అతనికి చాలా ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలిగించినట్లుగా కళ్ళు పెద్దవి చేసి ఆమె వైపు చూశాడు. ఆ కళ్ళల్లో కనిపిస్తున్న ప్రశంసకు సిగ్గుపడ్డట్టుగా చూపులు తిప్పుకుంది వాసవి. అతనికి అంతెక్కువగా ఉందా జ్వరం అడిగాడు జగదీష్. వాసవి మాట్లాడలేదు. జగన్నాథరావు ఎదుట పడకుండా ఉండటానికి అనంత్ జ్వరం నాటకమాడుతున్నాడు. ఆ విషయం వాసవికి మాత్రమే తెలుసు. అతను లేవలేని స్థితిలో ఉన్నట్లు చెప్పాలని ఉన్నా అబద్ధం చెప్పలేక వాసవి మౌనాన్ని ఆశ్రయించింది. అతని సంగతి ఎవరు పట్టించుకున్నట్లు? కనీసం డాక్టర్నైనా పిలిచారా అడిగాడు జగదీష్ తిరిగి. వాసవికి ఏం జవాబు చెప్పాలో తోచలేదు. ఆవహిస్తున్న నీరసాన్ని అదిమిపెట్టి, నేను కాఫీ పంపించాను, అతనేదో మందులు వేసుకున్నాడు, అంత సీరియస్ కండిషన్ కాదు కానీ తలనొప్పిట, అందుకే డిస్టర్బ్ చేయొద్దని శంకర్ని లేపొద్దని చెప్పాను అంది వాసవి. సరే, మీ డాడీకి కావలసిన ఏర్పాట్లు చూడు, సాయంత్రం నేను తీసుకువెళ్తాను డాక్టర్ దగ్గరికి అన్నాడు జగదీష్ తన గదిలోకి వెళుతూ. వాసవి తేలిగ్గా నీటూర్చి తండ్రి వైపు చూసింది. అల్లుడు గారిని చూసి అలా పిల్లిలా అయిపోతావు ఎందుకమ్మా అన్నారు జగన్నాథరావు గారు నవ్వుతూ. వాసవి జవాబు చెప్పకుండా ఆ వెంటనే, రండి నాన్న మీకు గెస్ట్ రూమ్ చూపిస్తాను అంటూ ముందు నడిచింది. జగన్నాథరావు గారు లేచి కూతుర్ని వెంబడించారు. నాకు తెలుసు, ఈ ఆడపిల్లలు పెళ్లికి ముందు వ్యక్తిత్వం, స్వేచ్ఛ, సమానత్వం అంటూ ఉపన్యాసాలు ఊదరగొట్టేసి ఎవరైనా సరే భర్త మాట వినేవాళ్లను చవటలుగా చిత్రించి చివరికి పెళ్లి కాగానే పెళ్ళిళ్ళైపోతారని ఆయన నవ్వుతూ ఉంటే వాసవి వినిపించుకున్నట్లు కిటికీ తలుపులు తెరిచి మంచం మీద బెడ్షీట్ మార్చసాగింది. జగన్నాథరావు గారు కుర్చీలో కూర్చుంటూ, అదృష్టవంతుల్ని చెరపలేరని అంటారు, అది నిజమని అనిపిస్తోంది నాకు అన్నాడు. ఆ మాట ఎవరిని ఉద్దేశించో తెలియకపోయినా పట్టనట్లుగా, ఏసీ ఆన్ చేయమంటారా డాడీ అంది. వద్దమ్మా, నేను నీకోసం 10 సంబంధాలు వెతకలేదు, వచ్చింది ఒకటే. కనీసం నేను ఇతని గురించి ఎవరిని వాకప్ చేయలేదు, కానీ నువ్వు గొప్ప ఇంట్లోనే పడ్డావు, అదే అదృష్టం అంటే అన్నారు జగన్నాథరావు గారు. వాసవి బాత్రూమ్ తలుపు తీసి గీజర్ ఆన్ చేసింది. 10 నిమిషాల నీళ్లు కాగుతాయి, స్నానం చేయండి, ఈలోపున నేను వంట ప్రయత్నం చూస్తాను అంది బయటికి వెళ్ళబోతూ. వాసవి, జగన్నాథరావు గారు అనునయంగా పిలిచారు. ఆమె టక్కు నాగిపోయింది. పెళ్ళిళ్ల పేరున ఆడపిల్లలని ఎత్తిన ఒక్కసారే ఎంతెంత బాధ్యతలు పడతాయో నాకు కొంత తెలుసమ్మా, కానీ నీ పెళ్ళయ్యాక నీ ఇంటికి మొదటిసారిగా వచ్చిన తండ్రితో కాసేపు కూర్చొని మాట్లాడలేనంత బిజీగా ఉన్నావా తల్లి? వాసవి తలదించుకుంది. అదేం బేబీ, నీ ఒంట్లో బాగోలేదా? ఎంతో హుషారుగా ఉండేదానివి, ఈ కొద్ది కాలంలోనే ఇంత నిస్తేజంగా మారిపోయావేం తల్లి అన్నారు బాధగా. వాసవి తాలెత్తింది. ఆ కళ్ళల్లో రెపరెపలాడుతోన్న బాధ. లేదు డాడీ, నేను బాగానే ఉన్నాను, వంట మనిషికి బాగోలేదుగా, పని వల్ల నీ దగ్గర కూర్చోలేకపోయాను అంది గబగబ. జగన్నాథరావు గారు చిరునవ్వు నవ్వారు. అబద్ధం చెప్తున్నావు కదూ, అది చాలా అద్భుతంగా, ఎందుకంటే నీ కళ్ళు నాకు నిజం చెప్తున్నాయి. నీ ముఖంలో కేవలం నీ కళ్ళకే 3-4 అంగుళాల దూరంలో ఉన్న నీ నోరు నిజం కప్పిపుచ్చటానికి వృధా ప్రయాసపడుతోంది. నువ్వేదో బాధపడుతున్నావు, ఆ విషయం నాకు ఇందాకే అర్థమైంది అన్నారు కూతురు మొహంలోకి సాలోచనగా చూస్తూ. లేదు డాడీ అంది వాసవి అతి కష్టంగా నవ్వుతూ. ఈ మధ్య హైదరాబాద్కి కూడా నీళ్ల కరువు వచ్చిందమ్మా, రోజు వాన కోసం ప్రజలు నోళ్లు తెరుచుకుని ఆకాశం కేసి చూసినా వర్షం పడలేదు, కానీ దొంగ మబ్బులు రోజు గాఢంగా పట్టేవి. వాటిని చూసి ఇంకేం వర్షం వస్తుందని అందరూ ఆశపడేవారు. చివరికి ఆ మబ్బులు గాలికి విడిపోవటమే కానీ వర్షం లేదు. సందర్భం లేకుండా మాట్లాడుతున్న తండ్రి వైపు ఆశ్చర్యంగా చూసింది. ఆ మబ్బుల్లా ఉంది నీ నవ్వు అన్నారాయన. ఆ మాటలకు వాసవి నవ్వింది పక్కపక్క. అమ్మయ్యా, వచ్చిన 2 గంటలకు బేబీ నవ్వింది అన్నారు జగన్నాథరావు గారు మంచం మీద ఒరుగుతూ. వాసవి సిగ్గుపడ్డట్టుగా తలదించుకుంది.
నాకు తెలుసమ్మా, నీకు ఇక్కడ అంతా కొత్తగా ఉంది కదూ. అయినా అల్లుడు దేవుడు లాంటి వాడు, అతని నీడలో నువ్వు సుఖపడతావు అన్నారు జగన్నాథరావు గారు. నువ్వు స్నానం ముగించు డాడీ, ఈలోపు నేను వంట పూర్తి చేయాలి అంది వాసవి. ఓకే ఓకే అన్నారు జగన్నాథరావు గారు. వాసవి హాల్లో నుంచి జగదీష్ రూమ్ ముందు నుంచి వంటగది వైపు అడుగులు వేసింది. వసు 1 మినిట్. వాసవి పాదాలు టక్కున ఆగిపోయాయి. ఆమె మెల్లిగా తల తిప్పి గది వైపు చూసింది. అక్కడ గుమ్మానికి కాస్త దూరంలో జగదీష్ నవ్వుతూ, పిలిచారా అంది. అవును. వాసవి మెల్లిగా లోనికి అడుగులేసింది. ఇద్దరి మధ్య కొన్ని నిమిషాల మౌనం. ఈ గది ఎవరు సర్దారు? జగదీష్ ప్రశ్నకు తడబాటుగా చూసింది వాసవి. నేనే. బాగుండలేదా అడిగింది. జగదీష్ అప్పుడే చూస్తున్నట్లు గదంతా కాలే చూశాడు. ఎలా ఉందో ఖచ్చితంగా చెప్పమంటావా? కవ్విస్తున్నట్లు అడిగాడు. వాసవి అతని కళ్ళల్లోకి చూసి, చెప్పండి అంది మెల్లిగా. అతను వాసవి దగ్గరగా వచ్చాడు. నీ టేస్ట్ అమోఘం. ఇంటీరియర్ డెకరేషన్ నేర్చుకున్నావా అడిగాడు నవ్వుతూ. లేదు అంది. అవును, నేర్చుకుంటే వచ్చేవి కావులే ఇవి. ఇంతకు మీకు నచ్చిందా అడిగింది వాసవి. నిజమే, ఎలా ఉందో నేను చెప్పనేలేదు కదూ. జగదీష్ గబుక్కున వాసవి భుజాల చుట్టూ చేతులేసి దగ్గరకు లాక్కుని ఆమె పెదవుల్ని తన పెదవులతో సున్నితంగా స్పర్శించాడు. ఈ ఆకస్మిక చర్యకు వాసవి ఉలిక్కి పడ్డట్టుగా అతని వెనక్కు తోసింది. జగదీష్ నవ్వుతూ వెనక్కు జరిగి, మాటల్లో చెప్పటం నాకు చేత కాదు మరి అన్నాడు. వాసవి పెదవులు సన్నగా కంపించాయి. సిగ్గుతో ఎర్రబడ్డ ఆమె బొగ్గల్ని చూసి తమాషాగా నవ్వుకున్నాడు జగదీష్. మీ డాడీ నీ గురించి నన్నేమని అడిగారో తెలుసా? వాసవి కనురెప్పలు బరువుగా పైకి లేచాయి. ఆ కళ్ళల్లో చెప్పమన్న అభ్యర్థన గమనించి జగదీష్ కళ్ళు కొంటిగా మెరిశాయి. అమ్మాయి సంగతులేం తెలియటం లేదు బాబు, ఎలా ఉంది అంటూ అడిగారు ఆయన నన్ను చూసి చూడగానే. ఆయన ఆతృతికి నవ్వుకున్నాను. మీ అంత బాగా చూడలేకపోవచ్చు కానీ నాకు వీలైనంత వరకు ఆమెను ఏ విధంగానూ నొప్పించకుండా చూడటానికే ప్రయత్నిస్తున్నాను అన్నాను. ఆయన నొచ్చుకుంటున్నట్టుగా, నన్ను అపార్థం చేసుకోకు బాబు, ఏదో తల్లి లేని పిల్ల, దాని ఇష్టానికి అనుగుణంగా స్వేచ్ఛగా పెంచాను, ఎప్పుడూ బేబీని వదిలి ఉండలేదు కదా, అందుకే ఆగలేక అడుగుతున్నాను అన్నారు. ఇందులో అపార్థం చేసుకోవలసింది, బాధపడవలసింది ఏమీ లేదు మావయ్య గారు, ఆడపిల్ల తండ్రిగా మీ హృదయం నాకు అర్థమవుతోంది అన్నాను. ఆయన తేలిగ్గా నిట్టూర్చారు. నాకు తెలుసు బాబు, నువ్వు నన్ను అర్థం చేసుకుంటావు. అది సరే, అమ్మాయికి ఏమైనా విశేషమా అని అడిగారు. మొదట నాకు అర్థం కాలేదు, అర్థమైన వెంటనే చిన్నగా నవ్వాను. తరచూ మీకు ఫోన్ చేసి మాట్లాడుతుందిగా చెప్పలేదా అన్నాను. ఆయన కూడా నవ్వి, ఎలా చెప్తుంది బాబు, ఆడపిల్ల ఇవన్నీ తల్లికి చెప్పుకోవలసిన సంగతులు, తల్లి లేకపోవటం దాని దురదృష్టం అన్నారు. నేను మాట్లాడకుండా ఎటో చూస్తూ కూర్చున్నాను. ఏం బాబు, నువ్వు కూడా మౌనాన్ని ఆశ్రయించావు, విషయం చెప్పడానికి సిగ్గుపడుతున్నావా అన్నారు రెట్టిస్తున్నట్టుగా. నాకు నిజంగానే సిగ్గేసింది. ఏముందని చెప్పాలి? మా ఇరువురి మధ్య, భార్యాభర్తల మధ్య ఉండే శారీరక అనుబంధం ఇంతవరకు కలగలేదని చెప్తే ఆయన నమ్ముతారా? ఆయనే కాదు, ఈ ప్రపంచమే నమ్మదు. కాసేపు ఆడామగ ఒంటరిగా కూర్చొని మాట్లాడుకుంటేనే ఏదో ఉందని చెప్పుకుని ఆనందించే ఈ కుత్సిత ప్రపంచం మన మధ్య ఉన్న దూరాన్ని నమ్మదు. నమ్మినా దానికి మరొక కొత్త కారణాలు వెతికి ఆనందపడుతుంది. అదొక పైశాచిక ఆనందం. అందుకే నేను మీ డాడీకి ఏమి చెప్పలేకపోయాను. కానీ ఆయన నేనేం చెప్తానోనని నా వైపే చూస్తున్నారు. ఇంకా ఏమీ లేదు అనేశాను గబగబ. అప్పుడు ఆయన నవ్వేస్తూ, ఎన్నాళ్ళైందిలే మీ పెళ్ళై మాత్రం, అయినా నా దొట్టి అనుమానం, మీరేమైనా జాగ్రత్త పడుతున్నారేమోనని అన్నారు తిరిగి. నేనెంత అవాయిడ్ చేద్దామనుకున్నా ఆయన ఆ విషయాన్నే సాగదీస్తున్నారు. అదేమి లేదు అన్నాను పొడిగా. అదే చెప్దామని ఆ తెలివి తక్కువ పని చేయకండి. మీ నడి వయసుకు వచ్చేసరికి పిల్లలు మీ చేతి కింద వస్తారు. ఆలస్యం అయ్యే కొద్దీ వృద్ధాప్యం మీద పడి మీ బాధ్యతలు మీరు తీర్చుకోవడానికి కుదరదు. ఎంత డబ్బున్నా పిల్లలకి తండ్రుల ఆసరా ఆదరణ కావాలి. నేను మౌనం వహించాను. వాసవి కూడా పిల్లల లాలనలో పడి ఒంటరితనాన్ని పోగొట్టుకుంటుంది. మా వాసవిని పరిపూర్ణ స్త్రీగా చూడాలంటే అది తల్లి కావాలి అన్నారు తిరిగి. అంటూ జగదీష్ చెప్పటం ఆపి వాసవి వైపు చూశాడు. వాసవి తలదించుకుని దుప్పటి మడతలు సరిచేస్తోంది. తన వంక చూడలేక ఆమె తలదించుకున్న సంగతి అర్థమైంది. అతను వాసవి దగ్గరగా నడిచి ఆమె చుబుకం పట్టుకొని ఎత్తి ఆమె కళ్ళల్లోకి చూశాడు. వాసవి అతని కళ్ళల్లోకి చూడలేనట్లు తల వాల్చుకుంది. సిగ్గా అతని చిలిపి ప్రశ్న.
వాసవి అతనికి దూరంగా తొలిగి, పనుంది, వంట కాలేదు అంది మెల్లిగా. బ్లడీ కుకింగ్ కావాలంటే క్యారియర్ తెప్పిస్తాను. అతను ఆమెను తన చేతుల్లో బంధించాడు. వాసవికి గుండె వేగంగా కొట్టుకుంది. ప్లీజ్ డాడీ ఉన్నారు, వదలండి అంది బ్రతిమలాడుతున్నట్టుగా. అయితే వన్ కండిషన్ అన్నాడు అతను మరింతగా గుండెలకు హత్తుకుంటూ. చెప్పండి, గొణిగింది వాసవి. రాత్రికి ఇక్కడికే వస్తావు కదూ అన్నాడు అతను గుసగుసగా. వాసవి మాట్లాడలేదు. ఏంటి జవాబు చెప్పవు? నీ గది ఎందుకో మనకు కలిసి రాలేదు. ఈ గదిని నువ్వు తీర్చిదిద్దిన తీరు చూస్తూ ఉంటే అన్యాపదేశంగా నువ్వు నాకు ప్రేమ సందేశం పంపినట్టుగా ఫీల్ అవుతున్నాను. ఈ కొన్ని రోజుల ఏడపాటు నిన్ను నాకు సన్నిహితం చేసిందనుకోవచ్చా? వాసవి చూపుల్లో ఏదో కంగారు. ఆమెలోని తడబాటు ఎంత అదిమి పెట్టినా ఆగనట్లు శరీరం అంతా పాకి ప్రకంపనకు లోన్ చేస్తుంది. నన్ను చూసి ఇంకా ఎన్నళ్ళు ఇలా బెదురుతావు వసు? జగదీష్ నవ్వుతూ ఆమె ముంగురులు సవరించాడు. అక్కడ వంట వంకాయ కూర నాన్సెన్స్, నేను అడిగిన దానికి జవాబు చెప్పు. రాత్రికి ఇక్కడికి వస్తానంటేనే ఇప్పుడు వదిలేది. జగదీష్ ఆమెను అదిమి పట్టుకుంటూ అన్నాడు. అమ్మగారు, దూరంగా శంకర్ పిలుపు. శంకర్ వస్తున్నాడు, వదలండి ప్లీజ్. జగదీష్ నిర్లక్ష్యంగా నవ్వాడు. వాడు మన ఇంటి నౌకరు, ఇప్పుడు వాడే కాదు మీ డాడీ వచ్చినా వదలను. నేనేం తప్పు పని చేయటం లేదు, నువ్వు నా భార్యవు, మైండ్ ఇట్ అన్నాడు ధీమాగా. వాసవి అతని వైపు కోపంగా చూసింది. మీరు చాలా మొండి అంది విసుగ్గా. థ్యాంక్స్ ఫర్ యువర్ కాంప్లిమెంట్, కానీ రాత్రి సంగతి? అతడు పట్టు వదలని విక్రమార్కుడిలా పట్టుబట్టాడు. వాసవి నవ్వింది. దానికంత గొడవ దీనికి, రానని నేను అనలేదుగా అంది సిగ్గుగా. జగదీష్ ఆశ్చర్యపోయినట్లుగా చూసి ఆమెను ముద్దు పెట్టుకుని వదిలేశాడు. సరిగ్గా సాయంత్రం 4 గంటలకి జగదీష్ జగన్నాథరావు గారిని ఎగ్మూరులోని రామస్వామి అయ్యంగారు హాస్పిటల్కి తీసుకువెళ్ళాడు. వెళ్లే ముందు అతను వాసవి దగ్గరికి వచ్చి, బహుశా మీ డాడీని జాయిన్ చేయాల్సి రావచ్చు. కండిషన్ ఎంత బాగున్నా రెస్ట్ కోసం వాళ్ళు తప్పనిసరిగా అడ్మిట్ చెయ్యమనే చెప్తారు. అదీగాక ఏవో టెస్టులు కూడా ఉంటాయిగా. నేను అనంతను చూశాను, పెద్దగా టెంపరేచర్ లేదు, చాలా స్లైట్ ఫీవర్. అతనికి పళ్ళరసం కానీ హార్లిక్స్ కానీ పంపించు, అడగటానికి సిగ్గుపడుతున్నట్టున్నాడు. ఇక్కడ అతనికి అన్నీ మనమేగా అన్నాడు. వాసవి భర్తకేసి సాభిప్రాయంతో చూసి సరేనన్నట్లుగా తల పంకించింది. నీకు చాలా ట్రబుల్ ఇచ్చినట్టున్నాను కదూ, ఇంకొక వంట మనిషిని చూడమని అనంతకు చెప్పాలి అన్నాడు జగదీష్ నొచ్చుకుంటున్నట్టుగా. పర్వాలేదు, నాకు మాత్రం వేరే పని ఉంది అంది వాసవి నవ్వుతూ. నువ్వు అలాగే అంటావు, ఆ మొహం చూడు ఎంతగా వాడిపోయిందో. ఇంకెంత? 2 రోజులు. ముత్తుకు దాదాపు తగ్గిపోయినట్లే అంది వాసవి. అయితే మొత్తానికి ముత్తు నీ అభిమానం సంపాదించిందన్నమాట, లక్కీ ఉమెన్ అంటూ నవ్వి అర్థవంతంగా భార్య ముఖంలోకి చూశాడు. వాసవి కూడా సన్నగా నవ్వింది. ఈ దేవీ కటాక్షం మాకెప్పుడు లభిస్తుందో. జగదీష్ కళ్ళు కొంటిగా మెరిశాయి. వాసవి సిగ్గుగా మొహం పక్కకు తిప్పుకుంది. సరిగ్గా అప్పుడే జగన్నాథరావు గారు లోనికొచ్చి వాళ్ళ కేసు చూశారు. చిరునవ్వులొలికిస్తున్న అల్లుడి ముఖం, సిగ్గుదొంతరల మధ్య ఇరుక్కున్న కూతురి మొహం చూసి ఆయన మొహం సంతృప్తితో కళకళలాడింది. ఆయన తను వచ్చినట్లుగా చిన్నగా దగ్గారు. రండి, మీకోసమే చూస్తున్నాను అన్నాడు జగదీష్ మామగారి వైపు తిరిగి. చూడమ్మా, నాకేమి జబ్బు లేదు మొర్రో అంటున్నా వినకుండా నన్ను హాస్పిటల్ పాల్చేయాలని చూస్తున్నారు అల్లుడు గారు అన్నాడు జగన్నాథరావు గారు కూతురి వైపు తిరిగి ఫిర్యాదుగా. వాసవి జగదీష్ వైపు నవ్వుతూ చూసింది. చూడు వసు, హైదరాబాద్ నుండి ఇక్కడికి కిమ్మనకుండా వచ్చారు మీ డాడీ. తీరా నిన్ను చూసి నీ సపోర్ట్తో ట్రీట్మెంట్ ఎగ్గొట్టాలని చూస్తున్నారు అన్నాడు జగదీష్ కోపం నటిస్తూ. నేనేమి ట్రీట్మెంట్ కానీ రాలేదు, బేబీ కోసం వచ్చాను. ఎంత అల్లుడి ఇల్లైనా పిలవకుండా రాకూడదని ఎన్నాళ్ళు బిగపట్టు కూర్చున్నాను. ఇక్కడ డాక్టర్కి చూపిస్తానని అల్లుడు పిలవగానే కాదనకుండా పరిగెత్తుకొచ్చేశాను అన్నారాయన. వాసవి తండ్రి వైపు ధైర్యం చెప్తున్నట్లుగా చిరునవ్వుతో చూసింది. జగన్నాథరావు గారు కూతురికేసి అదువులా చూశారు. ఆ చూపులో ఉన్న అసహాయతకు వాసవికి జాలేసింది. పర్వాలేదు డాడీ, ఆయన చెప్పినట్లుగా విను, నీకోసమేగా. నేను 2 పూట్ల హాస్పిటల్కి వస్తానుగా, ఇంట్లో అయితే నువ్వు రెస్ట్ తీసుకోవు అంది అనునయంగా. జగన్నాథరావు గారు బొంగముది పెట్టారు. జగదీష్ అదేమీ గమనించనట్లు ముందుకు నడిచాడు. జగన్నాథరావు గారు గత్యంతరం లేనట్టు అతన్ని అనుసరించారు. ఆ వెనకే వాసవి. ముగ్గురు పోర్టికోలేకొచ్చారు. జగదీష్ స్టీరింగ్ ముందు కూర్చుని జగన్నాథరావు గారిని ఎక్కమన్నట్టుగా చూశారు.
ఆయన కూతురు వైపు నిస్సహాయంగా చూస్తూ కారెక్కారు. డాడీ, నువ్వు మరీ అంత సీరియస్ అయితే ఎలా, నీకోసమేగా, బెస్ట్ ఆఫ్ లక్ అంది వాసవి తండ్రిని హుషారు చేస్తున్నట్లుగా. జగన్నాథరావు గారు నీరసంగా నవ్వి, నాకు తెలుసు మీ ఇద్దరూ నన్నెందుకు ఇంత బలవంతంగా హాస్పిటల్ పాలు చేస్తున్నారో అన్నారు. జగదీష్ ఆశ్చర్యంగా కనుబొమ్మలెత్తి మామగారి వైపు చూశాడు. వాసవి కూడా తండ్రి వంక విస్మయంగా చూసింది. మీ ఇద్దరి మధ్య అడ్డుగా ఉంటానని, యామ్ ఐ నాట్ కరెక్ట్ అంటూ చిలిపిగా కళ్ళద్దాల్లో నుంచి నవ్వారు ఆయన. జగదీష్ ఆయన మాటలకు పెద్దగా నవ్వేశాడు. అతని కళ్ళల్లోకి కొంటెదనం తన్నుకొచ్చింది. అతని చూపులు వాసవి చూపులతో కలిసి చిలిపి ప్రశ్నలేశాయి. వాసవి ఇబ్బందిగా చూపు దించుకుంది. జగన్నాథరావు గారు ఓరకంట వాళ్ళిద్దరినీ గమనించారు. ఆయన గుబురు మీసాల చాటున గుంభరమైన చిరునవ్వు దాక్కుంది. ఎంతకీ కారు స్టార్ట్ కాకపోవడంతో, అల్లుడు మరింక ఆలస్యం దేనికి, నన్ను ఆ జైల్లో పడేస్తే తర్వాత మీరు హ్యాపీగా ఉండొచ్చు కదా అన్నారు నవ్వుతూ. జగదీష్ నవ్వుతూ కారు స్టార్ట్ చేశాడు. కారు కదిలిపోతూ ఉంటే వాసవి చిరునవ్వుతో చూస్తూ నిలబడింది. 5 నిమిషాల అనంతరం ఆమె మెల్లగా లోనికి కదిలింది. ఇల్లంతా నిశ్శబ్దంగా, ప్రాణం లేనట్టుగా ఉంది. గాలికి గుమ్మాలకి కిటికీలకు కట్టిన తెరలు సన్నగా కదులుతూ మూగజీవాల్లా ఉన్నాయి. వాసవికి జగదీష్ చెప్పిన విషయం గుర్తొచ్చి వంటగది వైపు వెళ్ళింది. నీళ్లు వేడి చేసి హార్లిక్స్ కలిపి శంకర్ అంటూ పిలిచింది. జవాబు లేదు. వీడు నిమిషంలో మాయమవుతాడు. విసుక్కుంటూ గ్లాస్ తీసుకుని పోర్టికు దగ్గరగా వచ్చి అవుట్ హౌస్ వైపుగా చూసింది వాసవి. అనంత్ దగ్గుతున్న ధ్వని వినిపిస్తోంది. వాసవి గ్లాస్ పట్టుకుని చుట్టూ చూసింది. ఎదురుగా శంకర్ కనిపించలేదు. ఆమె మెల్లగా అవుట్ హౌస్ వైపు అడుగులు వేసింది. అనంత్ను ఒంటరిగా కలవాలంటే అదోలాంటి సంకోచం. అతనితో తనకున్న చనువు ఏమైపోయిందో. గంటలు గంటలు అతనితో కబుర్లు చెప్పేది, అతన్ని అనేక విధాల ఏడిపించేది. ఇప్పుడు ఇంత ఆశ్చర్యంగా తనకు చాలా దూరంగా విసిరివేయబడ్డాడు అతను. అతని కళ్ళల్లోకి చూడాలంటే తడబాటు, పలకరించాలంటే కంగారు. వాసవి ఆలోచిస్తూ మెల్లిగా అతని గుమ్మం దగ్గరకు వచ్చి ఆగిపోయింది. లోపల బాత్రూంలో అనంత్ వాంతి చేసుకుంటున్నాడు. వాసవి గ్లాస్తో అలాగే నిలబడింది. అనంత్ టవల్తో మొహం తుడుచుకుంటూ బయటకొచ్చి గుమ్మం దగ్గర వాసవిని చూశాడు. నువ్వా, రండి రండి అన్నాడు గబగబ. వాసవి అనంత్ను పరీక్షగా చూసింది. అతని కళ్ళు నీరసంగా ఉన్నాయి. ఇతనికి నిజంగానే జ్వరం వచ్చిందా, తన తండ్రి కోసం అతను నటిస్తున్నాడు అనుకుంది. వాసవి ఆలోచనగా లోపలికి అడిగేసి గ్లాసు టేబుల్ మీద పెట్టి హార్లిక్స్ అంది. తాగాలని లేదు, కానీ మీరు శ్రమ తీసుకొని తెచ్చారు కాబట్టి తాగుతాను అన్నాడు అనంత్ గ్లాస్ అందుకుంటూ. మీకు వాంతి అయ్యేటట్లుంటే తాగకండి అంది వాసవి మెల్లగా. అనంత్ బదులుగా నవ్వాడు. అతను హార్లిక్స్ తాగుతూ ఉంటే వాసవి కుర్చీలో కూర్చుని అక్కడున్న మ్యాగజైన్ తిప్పుతోంది. అనంత్ తాగటం పూర్తి చేసి గబుక్కున బాత్రూంలోకి వెళ్ళాడు. అతనికి వాంతి అవుతున్నట్లు అర్థం చేసుకుంది వాసవి. సారీ అంటూ తిరిగొచ్చాడు. అతని కేసు బాధగా చూసి నెట్టూర్చింది. అతని ఒత్తైన వంకీల క్రాఫ్ సంస్కారం లేనట్టు చెదిరిపోయింది. కళ్ళు నీరసంగా లోతుకుపోయాయి. శరీరం కొద్దిగా నల్లబడింది. ఒక్కరోజు జ్వరానికి అతను అలా కావటం ఆశ్చర్యం కలిగించింది వాసవికి. మీకు నిజంగానే బాగోలేనట్టుంది అంది వాసవి. అనంత్ వాసవి కేసు చూసి నవ్వాడు. నిజంగానే అబద్ధం అనుకుంటున్నారా అన్నాడు తమాషాగా కళ్ళెగరేస్తూ. డాడీ వచ్చారని అంటూ ఆగింది వాసవి. అనంత్ మంచం మీద తలగడ గోడకు పెట్టి దానికి ఆనుకుంటూ మళ్ళీ నవ్వాడు. మీ డాడీ కోసమే నాటకం ప్రారంభించాను, కానీ సార్ బలవంతంగా నా చేత ఏవో ట్యాబ్లెట్స్ మింగించారు. ఎంటీ స్టమక్ మీద వేసుకోవటం వల్ల వాంతులు మొదలయ్యి నిజంగానే సిక్ అయ్యాను అన్నాడు. వాసవి అతని వైపు జాలిగా చూసింది. సారీ అంది మెల్లగా. ఎందుకు, నాకు చాలా హాయిగా ఉంది అన్నాడు అతను నవ్వుతూ. వాసవి విస్మయంగా చూసింది. నువ్వు నమ్మటం లేదు కదూ, కోరుకున్న ప్రియురాల్ని క్షణంలో చేయిజార్చుకున్నాను నేను. కానీ విచిత్రాతి విచిత్రంగా ఆమెకి ఏమీ కాలేకపోయినా ఆమెను అనుక్షణం చూసే అదృష్టాన్ని సంపాదించుకున్నాను. భార్యగా సపర్యలు చేయించుకునే అదృష్టాన్ని పోగొట్టుకున్న యజమానిరాలిగా ఆమె అండలో ఆనందం పొందుతున్నాను. అందుకే ఒక కవి ఏమన్నాడో తెలుసా, బాధే సౌఖ్యం అనే భావన రానియమన్నాడు. ఇప్పుడు ఆ కవి మాటకు నిజమైన అర్థాన్ని అనుభవిస్తున్నాను అన్నాడు కళ్ళు మూసుకుని. వాసవి అనంత్ వైపు సాలోచనగా చూసి కళ్ళు దించుకుంది. అనంత్ కళ్ళు విప్పి తలదించుకున్న వాసవి వైపు చూసి, నేనేమైనా తప్పుగా మాట్లాడానా
అన్నాడు. తప్పని కాదు, ఇంకా గతం తలుచుకోవటం అనవసరం కదా అంది వాసవి మెల్లిగా. నిన్ను బాధ పెడితే క్షమించు, భవిష్యత్తు నాశనం చేసుకున్న నాలాంటి వాడికి మిగిలింది అందమైన గతమే. అది కేవలం నీతో స్నేహం కలిసిన నాలుగేళ్లే. వాసవి లేచి నిలబడి గ్లాస్ అందుకుంది. సారీ నీకు కోపం తెప్పించినందుకు. వాసవి లేదన్నట్లుగా తలూపింది. నేను నీకు ఎక్కువగా తటస్థపడటం, నిన్ను గతాన్ని తలుచుకొని కృంగిపొమ్మనటానికి కాదు. ఒక పని చేశాక దాన్ని పర్యవసానానికి వంగి బతకటం ఉత్తమం. డాడీ హాస్పిటల్లో జాయిన్ అయినట్లే, నువ్వు ఫ్రీగా తిరగచ్చు. నీకేం కావాలన్నా శంకర్ చేత కబురు చెయ్యి, మొహమాట పడకు, నేను నీ స్నేహితురాలన్న విషయం మర్చిపోకు అంటూ వెనుతిరిగింది వాసవి. అమ్మగారు మీరెక్కడున్నారా? శంకర్ ఆయాసంగా పరిగెత్తుకొచ్చాడు. నువ్వెక్కడికి వెళ్ళావు అంటూ ప్రశ్నించింది వాసవి. అయ్యగారు బజారుకు పంపించారు. దేనికి? శంకర్ ఒక్క క్షణం తటపటాయించినట్లు మౌనం వహించాడు. జవాబు చెప్పవేం, అసలు అయ్యగారే పంపించారా అంటూ రెట్టించింది. అవునండి, అయ్యగారే పంపారు, భయంగా చెప్పాడు. ఎందుకో, పువ్వులు తెమ్మన్నారండి? వాసవి వాడివైపు ఆశ్చర్యంగా చూసి, పువ్వులు తెమ్మన్నారా, దేనికి? తెలీదండి, ఈ కవరు మీకు అమ్మన్నారు అంటూ నీలం రంగు కవరు వాసవి చేతికి అందించాడు. 6వ భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.